ప్రజలు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తల పైన, నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి, నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా, దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకు గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునే దానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తరువాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు, గుండాలానని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని, ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది, వ్యవస్థ పనిచేయకుండా మానేసింది. బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే హింసకు లోనయ్యారో, ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గాని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో,
ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. 2024లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు, నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీ కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇది ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయమా, ఇది మంచి ప్రెసిడెంటా కాదా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. దీన్ని ఏ రోజు కూడా ఒక ప్రామాణికంగానో ఒక ప్రెసిడెంట్గానో మీరు నెలకొల్పవద్దు చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే భావి తరాలకి మీరు హింసను ప్రేరేపించడం అన్నటువంటిది మంచిది కాదు, ఇది నేర్పించవద్దు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిల్లల్ని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులివేషాలు కట్టి 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారి కుటుంబం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే, ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా? ముసలినక్క, నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, ఏమైపోయింది మీ తాడేపల్లి పిల్లి, మీ పులివెందల పిల్లి ఏమైపోయింది? చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎకిలినవున వేడే పిల్లి. ఇవాళ మేమేమైనా మాట్లాడుతున్నాం, భారతి గారి మీద మాట్లాడామా? మా ప్రభుత్వం వచ్చింది, భారతి గారి మీద మాట్లాడామా? అది మా సంస్కారం, మేము మాట్లాడడం కూడా, ఆడవాళ్ళ మీద మేము మాట్లాడడం. ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి, దడే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల, మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా. ఇవాళ నువ్వు ముసలి కన్నీరు కారుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయిరెడ్డి, నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక శకునివి, మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు. మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు చేసినటువంటి భూదందాలు, మీరు చేసినటువంటి స్కాములు, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ప్రజలు నానా ఇబ్బంది పడి ఓట్ల రూపంలో మిమ్మల్ని తరిమి కొట్టారు, అయినా సిగ్గులేదు మీకు, పార్టీని రద్దు చేసుకుంటారు 11 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం వచ్చింది 23 సీట్లు, మీకు ప్రతిపక్షం కూడా లేదు. సిగ్గుంటే రద్దు చేసుకోండి పార్టీని, సిగ్గు లేకపోతే పార్టీ ఉంచుకోండి. విజయసాయిరెడ్డి, ఇంకొకసారి చెప్తున్నాం, నీవు లేనిపోయిన ఆరోపణలు, లేనిపోయిన మాటలు మాట్లాడితే మాత్రం ముసలోడు అని కూడా చూడవు నిన్ను. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతావు నువ్వు కాబట్టి నీకు చెప్తున్నావు, ఇంకొకసారి వార్నింగ్ ఇస్తున్నావు. అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో నువ్వు ఫోన్ చేసి పిలిపించుకొని నీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి చాలు, వీళ్ళ బండారం బయటపడిద్ది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయిరెడ్డికి, నువ్వు ముసలి నక్కవి, శకునివి, మీ ఆటలకి ఈ రాష్ట్రంలో సాగనివ్వం, సాగవు. నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఇళ్లలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలప్పుడల్లా వాయిదాలకు వెళ్ళి వాళ్ళు వేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే చేసిన తప్పులకి కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది. అంతేగాని ఈ లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని, ఏది రాష్ట్రాన్ని అగ్నిగుండంలో మార్చింది మీరు, మార్చి ఇవాళ ఇలా మాట్లాడతారా? తెలుగులో మాట్లాడడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ ఈ ముసలి నక్కను, ఈ ముసలి నక్కన పక్కన ఉన్న వాళ్ళకి కనబడలేదా వినబడలేదా అని అడుగుతున్నాం. అరాచకాలు చూస్తే ఒకటి కాదు, జూన్ 4 ఎన్నికల ఫలితాలు ముందు వచ్చే వరకు కూడా పిల్లులు పులి తోలు కప్పుకొని ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా విజయసాయిరెడ్డి కానీ, అలాగే ఇక్కడ కొడాలి నాని, వంశీ, అవినాష్,
దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇంకా చాలామంది వీళ్ళందరూ పిల్లులు పుల్లుల్లాగా యాక్ట్ చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూడండి, ప్రజలకు విన్నవించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఇవాళ. ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఏ పెద్ద సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగా. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడినే కర్నూలులో చంపేశారు. ఏది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎక్కడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ దాడులు కానీ చేయకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సైలెంట్ అయ్యారు. దీన్ని మళ్ళీ రెచ్చగొట్టి విధంగా ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమా విజయసాయిరెడ్డి, నీకు కనబడలేదా విజయవాడలో అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఖండించావా? కొడాలని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఖండించారా? వల్లభనేని వంశీ వాడొక లుచ్చా, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి, వాడి ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చెంతం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే అనేది తప్పు అని ఖండించారా? అసలు విజయసాయిరెడ్డి నీకే అర్హత ఉంది లేఖ రాయడానికి?